హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి, ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి, అంటే షాయి జీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, జావిత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసుకోవాలి. ఆ మసాలా అంతా నూనెలో వేగాలి. అలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నూనెలో కొంచెం వేగనివ్వాలి. అలా కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని పొడుగు ముక్కలుగా కోసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం నూనెలో వేగిన తర్వాత చిన్న చెంచాడు పసుపును వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగాక ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత 1-2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. కారంని కూడా ఒక్కసారి కలుపుకోవాలి మంచిగా. అలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉన్నా పర్వాలేదు, బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకున్న తర్వాత 1 కప్పు టమాటా ప్యూరీని వేసుకోవాలి. టమాటా ప్యూరీ కూడా నూనెలో మంచిగా వేగి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగును కూడా మంచిగా కలుపుకోవాలి. పెరుగు ఆ మసాలాలో అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనాను కూడా కలుపుకున్న తర్వాత ఇక్కడ 200 గ్రాముల మష్రూమ్ని మంచిగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బియ్యం నానితే 3.5 పోసుకోండి, లేదు అప్పటిదప్పుడు మీరు చేసుకుంటే 4 గ్లాస్ వాటర్ పడతాయి 2 గ్లాసెస్కి. అలా వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు రుచికి తగ్గట్టు చూసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి బాగా మరగనివ్వాలి వాటర్ని అంతా. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. బాస్మతి రైస్ని 1/2 గంట ముందు నానబెట్టి పెట్టుకున్న ఇక్కడ 2 గ్లాసుల రైస్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి మంచిగా. అలా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి రైస్ని అంతా మంచిగా. 5 నిమిషాల తర్వాత
మళ్ళీ మూత తీసి ఒక్కసారి రైస్ని మళ్ళీ కలుపుకోవాలి నెమ్మదిగా. మనం బాగా కలిపితే బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది, ఎక్కువ కలుపుకోవద్దు. అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత సన్నని మంట మీద పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత రైస్ రెడీ అయిపోయింది. చూడండి, మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.